हाय एवरीवन, वेलकम बैक युवर चैनल जीके 15 तेलुगु। फ्रेंड्स, मरको కొత్త నోటిఫికేషన్ తో మీ ముందుకు రావడం జరిగింది। ఇక్కడ ఒక అప్లికేషన్ ఇచ్చారు, నేను కింద డిస్క్రిప్షన్ లో కామెంట్స్ బాక్స్ లో ఈ పిడిఎఫ్ అనేది ఇస్తున్నాను, అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోండి। డౌన్లోడ్ చేశాక మీరు ఏంటంటే సింపుల్గా ఎలాంటివంటి ఇక్కడ మీకు దగ్గర నుంచి ఫీజు అడగడం లేదు, అలానే ఎగ్జామ్ ఉంటుందో లేదో కూడా చెప్పడం లేదు। డైరెక్ట్గా మీరు ఏంటంటే అప్లై చేసుకుని జాబ్ పొందే అవకాశం అయితే రావడం జరిగింది। కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకుంటారని ఆశిస్తున్నాను। ఇక్కడ మీరు కానీ చూసుకుంటే కేవలం మీ దగ్గర ఉన్నటువంటి 5 రూపీస్లో మీరు ప్రింట్అవుట్ తీయచ్చు। 5 రూపీస్లో మీరు ఏంటంటే స్టాఫ్ బతికించి చెప్పినటువంటి అడ్రస్కి మీరు సెండ్ చేస్తే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ అనేది ఇచ్చేస్తున్నారు। చాలామంది దగ్గర అర్హత అయితే ఉంటుంది। వీడియో ఎండ్ వరకు చూడండి, అర్హత అయితే మాత్రం ప్లీజ్ అప్లై చేసుకోండి। మీ ఫ్రెండ్స్లో కానీ రిలేటివ్లో కానీ అందరూ కూడా తెలియచండి। ఈ అప్లికేషన్ ఏం చేయాలంటే టోటల్గా మీరు ప్రింట్అవుట్ తీసి క్యాపిటల్ లెటర్స్లో అడిగినటువంటి డీటెయిల్స్ ఇక్కడ ఫిలప్ చేస్తే ఆ తర్వాత చెప్పినటువంటి అడ్రస్కి దీంతోపాటు అన్ని డాక్యుమెంట్స్ ఏంటంటే సెల్ఫ్ అటాచ్మెంట్ చేసి సెండ్ చేస్తే సరిపోతుంది। అయితే ఇక్కడ మీరు కానీ చూసుకున్నది ఎక్కడి నుంచి వచ్చింది, ఫస్ట్ నుంచి మనం వచ్చినట్లయితే నేషనల్ గ్రీడ్ ట్రిబ్యునల్ నుంచి మనకి అప్డేట్ అనేది రిలీజ్ కావడం జరిగింది। రెగ్యులర్గా మనకు పోస్టులు ఫ్రెండ్స్ అంటే పర్మనెంట్ పోస్టులు డైరెక్ట్ రిక్రూట్మెంట్ అనేది చేస్తున్నారు। ఆల్ ఇండియన్ సిటిజన్ అందరూ కూడా ఇందులో అప్లై అనేది చేసుకోవచ్చు। ఓకే, ఆ తర్వాత మనం కానీ చూసుకున్నట్లయితే టోటల్గా మనకు పోస్టులు అనేది 6 రకాలుగా మనకు పోస్టులు అయితే ఉన్నాయి। అసిస్టెంట్ జాబ్స్ ఉన్నాయి, స్టెనోగ్రాఫర్ జాబ్స్ ఉన్నాయి, ట్రాన్స్లేటర్ జాబ్స్ ఉన్నాయి, లైబ్రరీన్ జాబ్స్ ఉన్నాయి, స్టెనోగ్రాఫర్ జాబ్స్ ఉన్నాయి, స్టాప్ కార్ డ్రైవర్ జాబ్స్ కూడా మనకు ఇక్కడ ఉన్నాయి। ఇక్కడ మీరు కానీ చూసుకుంటే టోటల్గా 21 నుంచి అలానే 30 మధ్యలో ఏజ్ అనేది ఉండాలి। ఇక్కడ 1/1 అనేది మనకు ఏజ్ లిమిట్స్ అనేది కూడా ఇవ్వడం జరిగింది। ఇవన్నీ కూడా మీరు రీడ్అవుట్ చేసుకోవచ్చు। అయితే ఫ్రెండ్స్, ఇది మనకు న్యూఢిల్లీ నుంచి ఇది రిలీజ్ అయినప్పటికీ మనకు చెన్నైలో కూడా జాబ్ లొకేషన్ ఉంటుంది, పూణాలో కూడా జాబ్ లొకేషన్ ఉంటుంది, ఆల్ ఇండియన్ ఓవర్ కాబట్టి ఎలాంటి మీకు టెన్షన్ లేదు। ఓకే, అయితే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మనం కానీ చూసుకున్నట్లయితే అసిస్టెంట్ జాబ్స్కి ఎవరైతే అప్లై చేసుకుంటున్నారో బ్యాచులర్ డిగ్రీ ఇన్ లా అనేది కంప్లీట్ చేసిన వాళ్ళు ఇక్కడ అప్లై అనేది చేసుకోవచ్చు। కంప్యూటర్ కోర్స్ మనం కానీ చూసుకుంటే డ్యూరింగ్ 6 మంత్స్ అనేది మీ దగ్గర ఉండాలని తెలియజేస్తున్నారు। సెకండ్ అప్డేట్ మనం కానీ చూసుకున్నట్లయితే స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 1కి మనకు సంబంధించి లెవెల్ 6లో మంచి శాలరీ అనేది మీకు ఇక్కడ ఉంటుంది। లెవెల్ 6 అంటే కమ్సేకమ్ ఫ్రెండ్స్ ఇక్కడ 57,000 పైన ఇక్కడ మీకు శాలరీ ఇస్తారు। బ్యాచులర్ డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు। కంప్యూటర్ స్కిల్స్ అనేది మీకు ఉండాలి, కంప్యూటర్ ట్రైనింగ్ సంబంధించి మనకి డ్యూరేషన్లో ట్రైనింగ్ సంబంధించి ఏదైనా కోర్స్ సంబంధించి మీ దగ్గర 6 మంత్స్ మినిమం అనేది ఉండాలని తెలియజేస్తున్నారు। డిజేబుల్ మనం కానీ చూసుకుంటే డిగ్రీ మనలో ద ఇన్ లాలో ఎవరైనా చేస్తున్నట్లయితే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు, ఉన్నట్లయితే వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చని తెలియజేస్తున్నారు। మీరు అప్లై చేసుకున్న వీలుగా మనం కానీ చూసుకున్నట్లయితే అంటే ఇవన్నీ కూడా పైన ఉన్నటువంటి లైబ్రరీ జాబ్స్ కూడా లైబ్రరీ అండ్ సైన్స్ కంప్లీట్ చేసిన వాళ్ళు, లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ చేసిన వాళ్ళు కూడా ఇక్కడ అప్లై అనేది చేసుకోవచ్చండి। ఓకే, అలానే 2 ఇయర్స్ అనేది ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు, ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేకుండా కేవలం స్టెనోగ్రాఫర్ 2లో చూసుకున్నట్లయితే లెవెల్ 4లో మీరు కానీ చూసుకుంటే 28,000 పైన బేసిక్ పే అని చెప్తున్నాను, అలానే 35,000 పైన ఇక్కడ మీకు శాలరీ అనేది ఇస్తారు। కేవలం 12th క్లాస్ ఎనీ స్ట్రీమింగ్ చేసిన వాళ్ళు కూడా ఇక్కడ అప్లై అనేది చేసుకోవచ్చు, ఆర్ట్స్ కావచ్చు, సైన్స్ కావచ్చు। ఓకే, లేకపోతే ఇక్కడ ఏమిటంటే మీకు డ్యూరేషన్ అనేది టైపింగ్ స్కిల్స్ అనేది మీకు ఉండాలని తెలియజేస్తున్నారు। స్టాప్ డ్రైవర్ కూడా మనకు మీ దగ్గర డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే అంటే హెవీ కాదు లో కాదు ఏదన్నా ఉన్నా కూడా ఇక్కడ మీరు అప్లై అనేది చేసుకోవచ్చు। లేకపోతే మోటార్ సైకిల్ సంబంధించి 3 ఇయర్స్ అనేది మీ దగ్గర ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు, కేవలం 10th క్లాస్తో ఇక్కడ అప్లై అనేది చేసుకోవచ్చండి। ఓకే, మంచి శాలరీ కూడా ఇక్కడ మీకు ఇవ్వడం జరుగుతుంది। ఇక్కడ ఎవరైతే అప్లై చేయాలి అనుకుంటున్నారో ఆఫ్లైన్లో అప్లై అనేది చేసుకోవాలి। మీకేమిటంటే ఫస్ట్ మీరు అప్లై చేశాక డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేస్తారు, ఆ తర్వాత ఏంటంటే షార్ట్లీ చేయడం జరుగుతుంది, ఆ తర్వాత వాళ్ళు మీకు ఇంటిమేట్ చేస్తారు ఏం చేయాలి ఎలా చేయాలి, ఎందుకంటే అందులో మొబైల్ నెంబర్ పంపిస్తారు కాబట్టి అప్లికేషన్లో ఆ తర్వాత వాళ్ళు మీకు ఇంటిమేట్ చేస్తారు ఎక్కడ రావాలి ఏం రావాలి అనేది కూడా మీకు క్లియర్ అనేది చేయడం జరుగుతుంది। ఓకే, అప్లై ఎలా చేసుకోవాలి, ఆఫ్లైన్లో అప్లై అనేది చేసుకోవాలి, అప్లై చేసుకున్నప్పుడు ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ అన్నీ కూడా ఏంటంటే మీరు సెల్ఫ్ అటాచ్మెంట్ చేయాలి, మీ సిగ్నేచర్ చేసి చెప్పినటువంటి అడ్రస్కి మీరు సెండ్ చేయాలి। ఓకే, లేటెస్ట్గా తీసుకున్నటువంటి ఫోటో కూడా ఇందులో అతికించండి। ఓకే ఫ్రెండ్స్, అయితే 25/7/2022 లోపల మీరు ఇక్కడ సెండ్ చేయాలి ఈ అడ్రస్కి, ఇప్పుడే వెళ్ళేసి అప్లై అనేది చేసుకోండి। ఇందులో అప్లై చేయడం వల్ల మనకు మంచి జాబ్ అనేది మీరు పొందుతారు। ఓకే, కాబట్టి ఓకే ఫ్రెండ్స్, ఇంకేదైనా ఈ వీడియోలో మీకు డౌట్ ఉన్నా కూడా కామెంట్స్ అనేది తెలియచండి। లేటెస్ట్గా వచ్చినటువంటి ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ మీ మొబైల్లో ఫ్రీగా పొందాలి అనుకున్న వాళ్ళు మన ఛానల్ కానీ ఫస్ట్ టైం కానీ చూస్తుంది సబ్స్క్రైబ్ చేసుకోండి। థ్యాంక్ యూ, వీడియో లాస్ట్ చూసినందుకు। లింక్స్ ఎక్కడ ఉన్నాయి కింద కామెంట్స్ బాక్స్లో డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఒకసారి చెక్ చేయండి। అర్హులైతే మాత్రం కంపల్సరీగా అప్లై అనేది చేసుకోండి। మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను। జై హింద్।